శుక్లాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే ఓం గం నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్నం మీద జరుగుతున్న దశ మీద మన రాశ్యాధిపతి అత లగ్నాధిపతి ఎక్కడున్నాడు నవాంశలో ఎక్కున్నాడు ఇవన్నీ చూసుకుని మనం చూస్తామండి అంటే జాతకం పరిశీలిస్తాం అంతే కదా మా దశలు ఏం జరుగుతున్నాయి ఇవి కూడా చూస్తాం ఇవి చూస్తూ గోచారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి అవి కూడా మనం కోయిన్స్డెన్స్ చేసుకోవాలి సో మీ యొక్క వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము తప్పకుండా సలహాలు సంప్రదింపులు సూచనలు కూడా అండి అంతేకాకుండా అనేక రకాల శుభకార్యాలు కూడా ముహూర్తాలు కూడా నేను పెడుతుంటాను మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసుకోవాలనిపించినా మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను ఈ కార్తీక మాసం అనేది శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం అండి ముఖ్యంగా శివుణ్ణి మారేడు దళాలతోటి విష్ణువుని కలవ పువ్వులతోటి పూజించడం వలన అష్టైశ్వర్యాలు సకల సుఖాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసం నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ నాలుగు వరకు అంటే డిసెంబర్ నాలుగు అమావాస్య వరకు కూడా కార్తీక మాసం ఉందండి ఇప్పుడు అండి కార్తీక మాసంలో ఏ నక్షత్రాల వాళ్ళు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాల రోజున్న ఏ దానాలు చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందండి అశ్విని నక్షత్రం రోజుని అన్నదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే భరిణి నక్షత్రం రోజుని భూములు గోవులు దానం చేయడం వలన ప్రాప్తం కలుగుతుంది కృత్తిగా నక్షత్రం రోజుని అన్నదానం చేయడం వలన మరణానంతరం మంచి లోకాలకు చేరుకుంటారండి అది ఏ రోజు అంటే నవంబర్ పంతొమ్మిది అండి అది ఆ రోజు కార్తీక పౌర్ణమి ఆ రోజుని అన్నదానం చేయడం వల్ల అంటే వరి అన్నంగానే అన్న అన్నదానం చేయడం వలన వాళ్ళు మంచి లోకాలకి అంటే విష్ణు లోకాలకి వెళ్తారని శివలోక ప్రాప్తి కలుగుతుందని ఈ పురాణాల్లో చెప్పబడి ఉంది రోహిణీ నక్షత్రం రోజున పాలు అన్నం నెయ్యి అన్నం అంటే నెయ్యితో కలిపిన అన్నం మళ్ళీ పాలుతో కలిపిన అన్నం దానం చేయడం వలన పితృ రుణం తీర్చుకుంటారండి అంటే ఈ నక్షత్రం ఈ రోజు ఇలా చేయడం వలన పితృ రుణం తీరుతుంది మృగశర నక్షత్రం రోజుని పాలిచ్చే గోవుల్ని దానం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అది నవంబర్ ఇరవై ఒకటో తారీఖు వస్తుందండి అది ఇంకా నవంబర్ ఇరవై రెండుని ఆర్ద్ర నక్షత్రం రోజుని అల్లపు నూనె చాలామంది తెలుసు అల్లంతో చేసిన నూనె అమ్ముతుంటారు ఆ నూనె కనుక ఓ సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే పర్వతాలు యొక్క శక్తి లభిస్తుందని పురాణాలు చెప్పబడుతున్నాయి పునర్వసు నక్షత్రం నవంబర్ ఇరవై మూడవ రోజు తేదీన వస్తుంది ఆ రోజునే రొట్టెలు దానం చేస్తే సద్గుణాలు కలిగిన కుటుంబంలో జన్మిస్తారు వాళ్ళు నవంబర్ ఇరవై నాలుగు అండి అది ఆ రోజు పుష్యమి ఆ రోజు కనుక బంగారం దానం చేస్తే కాంతివంతమైన లోకాలకు చేరుకుంటారు ఇంకా నవంబర్ ఇరవై ఐదు ఆశ్లేష నక్షత్రం వస్తుందండి ఆ రోజున కనుక వెండి దానం చేయడం వలన ఓ సద్బ్రాహ్మణకి తిరిగితనం పోతుందండి ముందర మఖా నక్షత్రం అంటే నవంబర్ ఇరవై ఆరున వస్తుంది ఆ రోజు నువ్వులు దానం చేస్తే సంపదలు కలుగుతాయండి పుబ్బా నక్షత్రం ఆ రోజు అంటే నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కూడా ఉంటుంది ఆ రోజు కనుక నెయ్యితో కూడినటువంటి అన్నం దానం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి ఉత్తర నక్షత్రం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వస్తుంది ఆ రోజు కనుక పాలు నెయ్యితో కూడిన అన్నం పెరుగు ఇలాగా దానం చేయడం వల్ల స్వర్గలోకంలో వీళ్ళు గౌరింపబడతారు జనరల్గా ఏంటంటే నక్షత్రం రోజుని చాలామంది నిధువరకు పూర్వం రాజులు ఏనుగులు గుర్రాలు బ్రాహ్మణులకు దానం చేసేవారు ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి పద్ధతి లేదు సో నక్షత్రం రోజు ఇదివరకు చేసేవారు అని అంటారు ఇంకా హస్తా తర్వాత చిత్తా నక్షత్రం రోజుని సుగంధ ద్రవ్యాలు గనక దానం చేస్తే దేవతా స్త్రీలు ఉద్యానవనంలో వ్యవహరిస్తూ ఉంటారు ఆ వనంలో ఉండే యోగం కలుగుతుంది ఇంకా స్వాతి నక్షత్రం ఉందండి ఆ స్వాతి నక్షత్రం రోజుని ఏ విధమైన దానాలు చేసినా సరే మీ ఇష్టం అంటే భూదానము గోదానము సువర్ణదానము వెండి దానము అన్నదానము వస్త్రదానము రకరకాల దానాలు మీకు తెలుసు అలా చేయడం వలన ఏం కలుగుతుంది ఫలితం ప్రపంచ ప్రఖ్యాతి పొందుతాడండి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం విశాఖ నక్షత్రం రోజుని వడ్లు బియ్యం వజ్రాలు గింజలు ఇవి దానం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు మనం అనురాధ నక్షత్రం చూద్దామండి అనురాధ నక్షత్రం రోజుని నవంబర్ డిసెంబర్ నాలుగో తారీఖు వస్తుంది బట్టలు బియ్యం దుప్పటి ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఏ ఇచ్చినా పర్వాలా బట్టలు బియ్యం దుప్పటి ఈ మూడు దానం ఇవ్వడం వలన ఓ సద్బ్రాహ్మడికి లేదా వేద పండితుడికి మీ దగ్గరలోనే ఎవరైనా సరే వాళ్ళకి దానం ఇవ్వడం వలన వంద యుగాల పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన విష్ణు పురాణంలోనూ చెప్పబడింది అలాగే కార్తీక పురాణంలోనూ చెప్పబడింది నేను చూసినటువంటి మ్యాగ్జైన్స్లో కూడా ఈ మొక్క చెప్పబడి ఉంది సో ఈ అవకాశాన్ని అనురాధ నక్షత్రం అనేది నిన్న అయిపోయింది మళ్ళీ లాస్ట్ రోజు వస్తుంది నాలుగో తారీఖుని డిసెంబర్ నాలుగున వస్తుంది ఆ రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం చేసుకుంటానని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జేష్ట నక్షత్రం డిసెంబర్ ఐదు వృక్షాలను దానం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి మూలా నక్షత్రం రోజుని నవంబర్ ఎనిమిది డిసెంబర్ ఆరో తారీఖున వ్రేళ్ళు గింజలు ఇవి దానం ఇవ్వడం వల్ల పితృలోకంలో ఉన్నవాళ్ళు సంతృప్తి చెందుతారండి అంటే వాళ్ళు సంతోషిస్తారు పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం అండి పూర్వాషాఢ నక్షత్రము నవంబర్ తొమ్మిదిన వస్తుంది ఆ రోజుని పెరుగుదానం ఇవ్వడం వలన ఓ సద్బ్రాహ్మణుడికి వేద పండితులకి దానం ఇవ్వడం వలన గో సంపద గల కుటుంబంలో జన్మిస్తారండి అంటే ఆ రోజు ఉపవాసం ఉండి పెరుగుదానం సద్బ్రాహ్మణుడికి ఇస్తే గో సంపదలు కలిగిన కుటుంబంలో నక్షత్ర మనం జన్మిస్తాం అంటే గో సంపదలు కలిగిన కలిగిన కుటుంబం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటే ఉన్నటువంటి కుటుంబంలో మనం జన్మిస్తామని అర్థం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజుని అంటే నవంబర్ పదో తారీఖుని పాలు నెయ్యి ఇవి ఒక సద్బ్రాహ్మణుడికి లేదా పేద పండితుడికి మంచి వాళ్ళకి అలాగే తెలివైన వాళ్ళకి దానం చేయడం వలన స్వర్గలోకంలో మనం గౌరింపబడతామండి హిందువులతో సమానంగా మనం గౌరింపబడతాం శ్రవణ నక్షత్రం చూద్దామండి శ్రవణ నక్షత్రం ఆ రోజు బట్టలు దుప్పట్లు దానం ఇవ్వడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ధనిష నక్షత్రం నవంబర్ పన్నెండో తారీఖునే పశువులని ఒడ్లుని పట్టల్ని దానం ఇవ్వడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇంకా సతమిష నక్షత్రం గురించి చూద్దామండి సతమిష నక్షత్రం నవంబర్ పదమూడవ తారీఖున గంధపు చెక్క దానం ఇవ్వడం వలన దేవలోక ప్రాప్తి కలుగుతుంది సో సతమిష నక్షత్రం చాలా పవర్ఫుల్ కదా వంద నక్షత్రాల కలయికే ఇక నక్షత్రం ఆ రోజున కనుక ఎవరైనా సరే గంధప చెక్కని గంధపు చెక్కని దానం ఇస్తే దేవలోకంలో మనం ఉంటామండి అంటే మంచి లోకాలకు వెళ్తాము అద్భుతంగా చాలా కాలం అక్కడే నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా పూర్వపాత నక్షత్రం వద్దామండి పూర్వాత నక్షత్రం నవంబర్ పద్నాలుగు పదిహేను కాంబినేషన్లో ఉంది ఆ రోజు కనుక నాణ్యాలు చిన్న చిల్లర పైసలు అవన్నీ ఉంటాయి కదా ఆ రోజు ఎంత వీలుంటే అన్ని డబ్బులు మనం ఎదురు వాళ్ళకి కానీ ఎవరికైనా దానాలు చేస్తే మా చేస్తే వాళ్ళు అనంతమైన లోకాలకి వాళ్ళు ఇష్టం వచ్చిన కోరుకున్న లోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఏ లోకానికైనా చేరుకునే అవకాశం మంచి లోకాలకు చేరుకునే అవకాశం ఉంది ఈ రోజుని చేయడం వలన ఫలితం లభిస్తుంది ఇంకా రేవతి నక్షత్రం చూద్దామండి రేవతి నక్షత్రం పదహారో తారీఖు నవంబర్ వస్తుంది ఆ రోజుని కనుక గో పాలిచ్చే గోవను గనక దానం చేస్తే సంతోషకరమైన లోకాలకి అంటే మంచి లోకాలకి చేరుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా అంటే అశ్విని నక్షత్రం దగ్గర నుంచి అలాగే రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకు కూడా ఏ రోజుని ఏ దానాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే మన నక్షత్రం ప్రకారం చూసుకోకర్లా ఎవరైనా ఈ నక్షత్రం పలానా రోజున ఆ నక్షత్రం ఉంది ఆ రోజు నీ దానం ఇద్దాం అలా చేసుకుంటూ ఉంటే మనకి ఉత్తమ గతులు ఉత్తమ లోకాలు మంచి లోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉందండి సో ఈ కార్తీక మాసంలో మనం అందరం కూడా అన్ని రకాలైనటువంటి దానాలు చేసుకుంటూ సోమవారాలు ఉపవాస ఉపవాసాలు చేసుకుంటూ అద్భుతమైన అంటే అద్భుతం చాలా ఉపవాసాలని మీకు తెలుసు అన్నీ తెలుసు మీకు సోమవారం ఉపవాసాలు సోమవారం పడ ఉపవాసాలు తెల్లవారుజామున స్థానాలు శివాభిషేకాలు విష్ణువులు పూజించడము అంటే ఇందాక చెప్పినట్టుగా అనేక రకాల పువ్వులతోటి శివుడికి మల్లె పువ్వులతో పూజించడము భార్యాభర్తలు కలుస్తారు అలాగే సుబ్రహ్మణ్యుడికి ఈ సుబ్రహ్మణ్య స్వామికి సృష్టి కూడా వస్తుంది కదా సుబ్రహ్మణ్యుని స్వామికి ఎవరైతే మల్లె పువ్వులతో కానీ జాజి పువ్వులతో కానీ తెల్లని పువ్వులతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుందండి అది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు కానీ ఈ వచ్చే ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి రోజు కానీ ఏ రోజు చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అలాగే రకరకాల మన చేసుకుంటూ అన్నదానం అన్న అన్నదానాలు చేసుకోవడము వస్త్రదానము తర్వాత ఝంజం దానము తర్వాత మా ఉసిరికాయల దానము అనేక రకాల దానాలు మీకు తెలుసుకోవాలి శాలి దానాలు ఏ దానం కనిపిస్తే ఆ దానాలు ఇవ్వడం చాలా ఉత్తమమైన లోకానికి వెళ్తాండి అనంతమైన పుణ్యం మనకే కాదండి మనకి కాకుండా మనకి మూడు తరాల పాటు కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది సో ఈ పన్నెండు నెలలో కూడా కార్తీక మాసం అత్యద్భుతమైన మాసం అనమాట ఈ మాసాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము అనేక రకాల దానాలు పూజలు వ్రతాలు సచ్చరణ స బ్రహ్మాండంగా చేసుకుంటాం కదండి ఏకాదశి పూట ద్వాదశ పూట భోజ ద్వాదశ పూట ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశ పూట భోజనాలు ఎందుకంటే ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదా ఆ రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి పూట బ్రాహ్మడికి శాలిగ్రామం దానం బంగారం దానం వస్త్ర దానము అలాగే అనేక రకాల దానాలు ఇవ్వడం వలన వెండి దానం ఇవ్వడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సాక్షాత్ వెళ్ళడం అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయండి అంతేకాకుండా ఇదే పవరు కార్తీక మాసంలో కూడా ఉంది గోదానం మోస్ట్ ఇంపార్టెంట్ అండి అది కపిల్ గోబు ఉంటారు కదా నేను ఆల్రెడీ మా మదర్ జ ఇప్పించా కూడా కపిల్ గోబు ఆ కపిల్ గోబు నేను ఏకాదశి పూట ద్వాదశి పాట ఇప్పించాను మా మదర్ ఆ చాలా పవర్ ఉంటుంది ఆ గోవు మీద ఎన్ని కోట్ల రోమాలు ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు లోకంలో ఉంటాము లోక ప్రాప్తి కలుగుతుంది చాలా మన పురాణంలో కూడా ఉంది అదే కాకుండా కార్తీక పౌర్ణం కూడా అండి కార్తీక పౌర్ణమి అద్భుతం ఆ రోజు జ్వాలాతవరణం కూడా కడతారు ఆ జ్వాలాతరణం నుంచి కింద అటు మూడు సార్లు తిరగడం వలన మనకి మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు మళ్ళీ తల్లి గర్భాన్ని జన్మించే అవకాశమే లేకుండా సాక్షాత్ విష్ణు లోకానికి వెళ్తాం చాలామంది పురాణాలు కూడా చెప్తున్నారు సో ఈ కార్తీక పురాణం కార్తీక మాసం మొత్తం కూడా శివుడికి విష్ణువుకి అనేక రకాలుగా మనకి ఏం తోస్తే అది విధంగా పూజలు చేసుకొని సంతృప్తి చెంది మనం దేవుడి యొక్క కృపకి ఆయన ఆశీస్సులకి మరి మీరు మీ కుటుంబ సభ్యులు చేయాలని ఈ ఇరవై ఏడు నక్షత్రాల గురించి మనం తెలుసుకోం కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల ప్రకారం మనం ఏ దానాలు చేసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అన్ని రకాల దానాలు చేసుకుంటారని మీరు చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి